హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒక 200 బైక్స్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సో చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవాళ రైడ్ మాత్రం అదిరిపోయింది, మనకు కావాల్సిన ఇంజన్ ఆయిల్ కూపన్స్ కూడా దొరికినాయి. చలో ఫస్ట్ ఎందుకు దండం అది చెప్పండి. ఫస్ట్ మన అన్న ఇప్పుడే అన్న వచ్చింది. ఎర్లీ మార్నింగ్ గ్యాదరింగ్ చూడండి, 6 అవుతుంది, ఎంత ట్రాఫిక్ ఉంది అండ్ గ్యాంగ్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. సో స్టార్ట్ అయ్యాము మా మీటప్ పాయింట్ కి అయితే, BHEL మీటప్ పాయింట్ అక్కడే. హలోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇవాళ అయితే మేము ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ అయితే ప్లాన్ చేసుకొని అందరం అయితే వెళ్తున్నాం. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 30 బైక్స్ ఏమో వస్తాయి అనుకుంటారు. లెట్స్ సీ, చూద్దాం ఎంతమంది వస్తారో. సో ఇక్కడ నుంచి అయితే కొంతమంది అయితే వెళ్తున్నాం. సో గాయ్స్ రైడ్ చూడండి, ఎర్లీ మార్నింగ్ అందరు అయితే వచ్చేసారు, చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి వెనక. సో మ్యాక్సిమం అన్ని బైక్స్ అయితే మన హైదరాబాద్లో ఉన్న బైక్స్ అన్ని కవర్ చేసారు. చలో ఇప్పుడు ముందుకు వెళ్దాం మనం. మన సారా అయితే ఇక్కడ ఉంది. చలో ఇక అందరూ ఫుల్ ప్యాక్ రెడీ అవుతున్నారు, మనం కూడా రెడీ అయిపోదాం. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అనుకుంటా. సి బ్రో కావాలా? చూస్తున్నావు, ఇస్తా. అన్ని బైక్స్ అయితే మూవ్ అవుతున్నాయి. సో మన సారాని కూడా స్టార్ట్ చేద్దాం. సో ఒకటే గ్లౌస్, సో ఇదైతే ఇందులో పెడదాం. సో ఎన్నో బైక్స్ వస్తున్నాయి ఆడ. ఇవాళ లెట్స్ ఈ కడక్ చాయ్ దగ్గర ఎన్ని బైక్స్ ఉంటాయి ఇలా మీటప్లా. ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. యాక్చువల్గా ఇప్పుడు నా టైర్స్ పని అయితే అయిపోయినాయి చెప్పినా కదా. సో ఇలా గుంజగానే ఇలా తిరిగిపోయింది, మొత్తం రొటేట్ అయిపోయింది. తప్పకుండా వేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ అంట కడక్ చాయ్ లొకేషన్ అనమాట. సో ఇప్పుడు నేనైతే ఢిల్లీ వెళ్ళినప్పుడు స్కూటీ మీద వచ్చిన ఈ లొకేషన్కి. సో అందరు చూడండి. సో ఇప్పుడైతే లైన్ ఫామ్ అవుతుంది ఒకటి, కానీ ఇంకా ఫామ్ కాలేదు. చూడండి, Z900 ఉంది, ఇంకొక Z900 ఉంది. చాలా పెద్ద పెద్ద బైక్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గ్రూప్ అయితే కలుద్దాం. బట్ ఇంకా చూడండి ఎంత పొల్యూషన్ ఉందో. టైం వచ్చేసి అయ్యో, ఇందులో టైం మారిపోయిందే మన సర్వీసింగ్ అప్పుడు. నాకు తెలిసి 8-7 అవ్వచ్చు అంతే, దానికి మించి అయితే కావట్లేదు. సో చూడండి టెయిల్ లైట్ ఎట్లా జెడ్ అని రాసిందో వెనుక. T900 ఎట్లా రెండు పోతాయో. సో ముందు ఒక 650 GT వెళ్తుంది. సో మన వాళ్ళు మా బ్యాచ్ వేరే ఉన్నది, వాళ్ళ బ్యాచ్ వేరే ఉన్నది, వాళ్ళంతా ఆగం ఆగం పోతున్నారు. సో యాక్చువల్ అయితే ఒక లైన్ పాటించాలి. కవసకి నింజా 300 ఏంది అదంతా బడబడ సౌండ్. సో KTM 390 ఇలాంటి రైడ్లలోనే చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎందుకంటే ఒకరు ముందు ఒకరు వెనుకయ్యేసరికి అంతా గందరగోళం అవుతుంది. చాలా చూసుకొని పోవాలి ఇలాంటి రైడ్స్, జాగ్రత్త. సో యాక్చువల్గా ఈ రోడ్ నేను ఎప్పుడు వెళ్ళానంటే ఢిల్లీ అని ఎప్పుడు. సో G900 చూడండి వెళ్తుంది మన ముందు, 2120. సో దాని మన నెంబర్ ప్లేట్ ఏంటంటే 2021, ఒక 108 పెడితే అయిపోయింది, సరిపోయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో దాని టైర్, ఎంత వైడ్గా ఉందో. ముంబై హైవే ఇది. చాలా వెహికల్స్ అయితే పోతున్నాయి అలా. సో అందరు మీటప్ ఎక్కడ ఉంది, ఎంత పెద్దగా ఉన్నా చూద్దాం. అన్ని ఒక్కొక్క సపరేట్ గ్రూప్స్ అయితే వస్తున్నాయి, అన్ని గ్రూప్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుంటా. లెట్స్ సీ, చూద్దాం. కానీ రైడ్ మాత్రం సూపర్ జరుగుతుంది. వెనక సన్ రైజ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంత గుంపు గుంపుగా పోవద్దు ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఎలా బ్రేకింగ్ అవుతుందో తెలియదు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ టైంలో అందరు గుద్దుకోవడమే అలాంటి సిచ్యువేషన్స్లో. అందుకే చాలా దూరం ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తే అంత మంచిది. ఒక లైన్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు, ఒక లైన్. మొత్తం పొల్యూషనే ఉంది తెలుసా. సో ఫాగ్ అనుకొని మాత్రం ఆనందపడకండి, ఇదంతా ఇండస్ట్రీస్ ఏరియా. ఎంత ఫాగ్ ఉందో అంత ఫాగ్, మొత్తం పొల్యూషనే. అసలు ఇటు సైడ్ రావడం కానీ ఇంకేట ఎల్బీనగర్ సైడ్ మన హైవే, మన విజయవాడ హైవే పెట్టారు ఇంకా నన్ను అడిగితే. కానీ ఇటు సైడ్ ఇంకా చాలామంది వస్తారు అండ్ సిటీకి కూడా దగ్గర. అసలు లైట్స్ అందరు ఇటు సైడే వస్తారు చూడండి. ఇంకా కొంచెం బెటర్ ఇక్కడ, ఇంకా బ్యాక్ సైడ్ అయితే దారుణంగా ఉండే. ఈ పొల్యూషన్లో బైక్ని ఆస్వాదించి కూడా రైడ్ చేయాలంటే అది కాని పని. సో మనతో పాటు ఒకప్పుడు శ్రీకాంత్ వేది రైడ్ చేశాడు, అందరికి గుర్తే ఉంటుంది అనుకుంటున్నా. సో వంజంగి అవన్నీ మేము కొట్టాం లేదా అంటున్నాడు.
బ్లాక్ చాయ్ లొకేషన్ కి అయితే వచ్చేసినాం. సో బ్యూటిఫుల్ గా షార్ట్స్ అయితే తీసిన రీల్స్ షార్ట్ లో, కానీ దాన్ని అయితే కొంచెం మనం ఎడిట్ చేద్దాం. సో చాలా బైక్స్ ఉంటాయని చెప్పే కదా, సో చూడండి ఎన్ని బైక్స్ ఉంటాయి, అన్ని గ్యాదర్ అవుతాయి. ఆహా, అటంతా గ్రీన్ 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 కనబడుతుంది, అదంతా గ్రీన్ కనబడుతుంది, అదంతా వేరే. ఆహా, మన అన్న ఇప్పుడే అన్న వచ్చింది. ఆడ చాలా గ్రూప్ అంతా గ్రూప్ ఉంది, అక్కడ ఆపేశారు కదా. సో అన్ని బైక్స్ అయితే గ్యాదర్ అయిపోయినాయి, చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయా. లెట్స్ హ్యావ్ ఎ ఫన్. సో అన్న దగ్గరికి వెళ్ళైతే మాట్లాడేసేద్దాం. ఫస్ట్ ఎందుకు దండం అది చెప్పండి. ఫస్ట్ రైడ్ విత్ ఎన్బికే ఛానల్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మొత్తం బండి మొత్తం షేక్ డాన్స్ చేస్తుంది. ఎన్బికే అంటే నందమూరి బాలకృష్ణ కాదు. సీక్రెట్ అన్న జై బాలయ్య. గైస్ అన్ని బైక్స్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ అన్ని బైక్స్ అయితే గ్యాదర్ అయిపోయినాయి చూడండి. అక్కడ స్ట్రీట్ ట్రిపుల్ అవన్నీ ఉన్నాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఉంది, టీఆర్కే, చాలా బైక్స్ అయితే జెడ్ అనేట్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి చూడండి. లొకేషన్ మాత్రం వేరే లెవెల్. చూడడానికి అందరైతే ఇన్ని బైక్స్ వస్తాయి చూద్దాం. సో మాక్సిమం అన్ని బైక్స్ అయితే గౌర్ అయిపోయినాయి, అలా హైదరాబాద్లో ఉన్నాయి అన్ని. సో ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా అవి కూడా వచ్చేసినట్టు. టోకెన్ చూడండి, టిఫిన్ ప్లస్ ఛాయ్. సో టిఫిన్ కి ప్లస్ ఛాయ్ కి టోకెన్ అయితే ఇచ్చిరు. సో ఇప్పుడు ఆర్డర్ అయితే చేసుకోండి. మనకి ఇంజిన్ ఆయిల్ కూపన్స్ అయితే వస్తాయి ఇప్పుడు, అండ్ కిచెన్ కూడా. సో గాయ్స్ మనకి ఫ్రీ కూపన్స్, ఇంజిన్ ఆయిల్ మీద 30% డిస్కౌంట్ అయితే వస్తుంది, అండ్ కిచెన్ కూడా ఇచ్చారు ఒకటి. సో ఇప్పుడు ఒక మంచి లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుంది. గైస్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం సింగూరు డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉందంట, చెలో కొట్టేద్దాం.